Hi friends, welcome back to my natural tips channel. Yalla unnaru meer andaru baunnara nen kuda baane unnanu. Ee roju nen meeto share cheyabothunnadi whitening fairness kosam. Mana oka manchi badam cream ni tayar cheyabothunnanu night cream ni. Manam em cheyalante munduga oka 25 nunchi 30 badam ni neetlo nanabettiyali. Oka roju raatrantha neetlo nanabettesi unchali. Ila overnight ala unchin tarvata next day morning ila badam ni tokka teeseskovali. Anni kodana బాదం హెల్త్ కూడా చాలా మంచిది అలాగే స్కిన్ కు కూడా చాలా మంచిదండి బాదంలో విటమిన్ ఇ ఎక్కువగా ఉంటుంది మన స్కిన్ కి బాదం క్రీమ్ గాని బాదం ఆయిల్ గాని ఇంకా బాదం ప్యాక్ గాని ఇలాంటివన్నీ బాదం యూస్ చేస్తే గనక మనకి డైరెక్ట్ గా తిన్నా కూడాన మనకి స్కిన్ అనేది చాలా బాగుంటుంది షైనీగా స్మూత్ గా అవుతుంది అలాగే వ్రింకిల్స్ ఏజ్ వ్రింకిల్స్ తగ్గుతాయి స్పాట్లెస్ స్కిన్ మనకి వస్తుంది ఇంకా వచ్చేసి మనకి పింపుల్స్ ప్రాబ్లం కూడా తగ్గుతుంది పింపుల్స్ కూడా రాకుండా ఉంటాయి ఇంకా వచ్చేసి మన స్కిన్ లైట్ అవుతుంది స్కిన్ టోన్ పెరుగుతుంది బాదం ని ఇలా తొక్కలు తీసేసుకున్న తర్వాత చిన్న మిక్సీ జార్ తీసి బాదం అంతా అందులో వేసేయాలి అలా వేసేసిన తర్వాత మూత పెట్టేసి బాగా గ్రైండ్ చేయాలి చూడండి ఈ విధంగా వస్తుందన్నమాట ఈ విధంగా వచ్చిన తర్వాత మళ్ళీ ఇందులో కొద్దిగా వాటర్ వేయాలి చాలా కొంచెం వాటర్ వేయాలి నేను వేసాను కదా ఒక 5 స్పూన్ల వాటర్ అలా కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ బాగా మిక్సీ పట్టాలన్నమాట మళ్ళీ బాగా మిక్సీ పట్టిన తర్వాత ఇలా అయింది మళ్ళీ ఇంకొంచెం ఒక 2 స్పూన్ల వాటర్ వేయాలి ఇలా 2 స్పూన్ల వాటర్ వేసిన తర్వాత మళ్ళీ మిక్సీ పట్టాలి మళ్ళీ మిక్సీ పట్టిన తర్వాత అప్పుడు ఇలా స్మూత్ ఫైన్ పేస్ట్ లాగా అయిపోతదన్నమాట ఆ తర్వాత మనం టీ జెల్ తీసుకొని దాన్ని మొత్తం వడకట్టేయాలి ఇలా వడకట్టేసిన తర్వాత మనకి చూడండి ఒక అంటే పల్ప్ లాగంటిది మొత్తం ఉండిపోతది మొత్తం వాటర్ లాగా మిల్క్ లాగా బాదం మిల్క్ అలాగా కిందకి వచ్చేస్తదన్నమాట అంటే వడకట్టుకోకుండా డైరెక్ట్ గా ఇలాగా క్రీమ్ చేసేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే కొంచెం రఫ్ గా ఉంటుంది మజ్జమజ్జలాగా అంటే కొంచెం స్మూత్ గా క్రీమ్ లాగా రాదు అని చెప్పేసి నేను వడకడుతున్నాను వడకట్టుకోకపోయినా పర్వాలేదు ఆ తర్వాత ఇలా వడకట్టేసాను అన్నమాట మొత్తం ఇలా మొత్తం వడకట్టేసిన తర్వాత ఇంత బాదం పాలు లాగా వచ్చింది మనకి బాదం పాలు ఇందులో స్వీట్ ఆల్మండ్ ఆయిల్ అంటే బాదం తీయని బాదం నూనె వేయాలి ఒక స్పూనే వేయాలి 1 స్పూన్ వేసాను కదా స్వీట్ ఆల్మండ్ ఆయిల్ ఆ తర్వాత ఇందులో 2 విటమిన్ ఏ క్యాప్సూల్స్ వేయాలి ఇలా విటమిన్ ఈ క్యాప్సూల్స్ వేసేసిన తర్వాత అలోవెరా జెల్ వేయాలి 2 స్పూన్ల అలోవెరా జెల్ వేయాలి ఇలా అలోవెరా జెల్ కూడా వేసిన తర్వాత కొద్దిగా సేపు బాగా కలపాలన్నమాట మిక్స్ చేయాలి బాగానా ఆ తర్వాత ఇందులో ఇంకొక అర స్పూన్ అలోవెరా జెల్ వేయాలి ఆ తర్వాత ఇంకొక హాఫ్ స్పూన్ కూడా వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ మిక్చర్ ని మొత్తాన్ని మిక్సీ జార్ లో తీసుకోవాలి ఇందాకలా మనం బాదం పేస్ట్ చేసాం కదా అదే మిక్సీ జార్ లో కడుక్కున్నానే తీసుకున్న పర్వాలేదు అదే మిక్సీ జార్ లో ఇది వేసేయాలి ఇది వేసేసి బాగా మిక్సీ పట్టాలి ఇలా బాగా మిక్సీ పెట్టడం వల్ల మనకి అన్ని కూడా బాగా మిక్స్ అయిపోతాయి అన్నమాట చూడండి ఎంత బాగా వచ్చేసిందో క్రీమ్ మనకి చాలా సాఫ్ట్ గా స్మూత్ గా వచ్చేసారన్నమాట మనం అదే పేస్ట్ లాంటిది చేసాం అనుకోండి కొంచెం గరుగ్గా ఉంటుంది అని చెప్పి అంత గరుగ్గా ఉండదు పేస్ట్ లాగే ఉంటది కాకపోతే క్రీమీ లాగా రాదని చెప్పేసి క్రీమీ లాగా కొంచెం గరుగ్గా ఉంటదని నేను ఇలా చేశాను పేస్ట్ వేసేసినా అలాగా పర్వాలేదు మంచిదే చాలా మంచిది చూడండి ఎంత బాగా వచ్చేసిందో క్రీమ్ ఆ తర్వాత ఈ క్రీమ్ ని మనం ఎయిర్ టైట్ కంటైనర్ లో వేసి స్టోర్ చేసుకోవాలి ఫ్రిజ్ లో పెట్టేయాలి ఇది ఫస్ట్ డీప్ ఫ్రిజ్ లో ఒక అరగంట సేపు పెట్టి ఆ తర్వాత నార్మల్ దాంట్లో పెట్టేయాలి నార్మల్ ఫ్రిజ్ లో పెట్టేయాలి ఇది మనకి ఒక 20 డేస్ వరకు ఉంటుంది మనం యూస్ చేసి ఇది నైట్ పడుకునే ముందు రాసుకోవాలి ఈ క్రీమ్ ని
చూసారు కదా ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, ఫస్ట్ టైం కనుక నా వీడియో చూస్తున్నట్లయితే నా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ కాకపోతే నా వీడియో కింద రైట్ సైడ్లో రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ కండి. అలాగే ఆ పక్కనే ఒక గంట సింబల్ వస్తుంది, ఆ గంట సింబల్ మీద కూడా ఒకసారి క్లిక్ చేసేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అన్నీ మీకు ఎప్పటికప్పుడు తొందరగా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. ఓకేనా, బై బై ఫ్రెండ్స్.